कांग्रेस पार्टी राष्ट्र अध्यक्ष रेवंत रेड्डी चुप्पदंडी नियोजकवर्गा पादयात्र अने पेर तो वी पादयात्रना बस यात्रना एवरी अर्थम दीमारे जोड़ो यात्र हाथ से हाथ जोड़ो यात्र अटे प्रजल भावस्टे दी जोड़ो यात्र का बहुत बड़ा जूटा यात्रा प्रजल भावस्टा राष्ट्र में का देश असल कांग्रेस पार्टी की अड्रस తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో మీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దేశాన్ని పాలించే ఈ రాష్ట్రాన్ని పాలించే అధికారం ప్రజలు నీకు పట్టం కట్టిరు ఆనాడు ఏం చేయడం చాతగాలే ఆనాడు ఏం చేయలే ఈనాడు ఏం చేస్తావని రేవంత్ రెడ్డి ఇది పాదయాత్రనా బస్ యాత్రనా తెలుతలేదు నాకు ఒకటి ఒక విన్ననేం పత్రికలలో టీవీలలో అక్కడక్కడ విన్నా బాలకృష్ణ గారు తిరుమల యాత్ర పోతున్నాడు తిరుపతి తిరుమల యాత్రకు పోతున్నాడు అందరి కుటుంబంతో సహా వస్తాని మొక్కినరట కుటుంబంతో సహా పాదయాత్ర చేస్తారని మొక్కినరట అయితే మొక్కి ఆనాడు బస్సులో ప్రయాణం చేస్తా ఉంటే బాలకృష్ణ గారు ఆ బస్సులో అటు ఇటు నడుస్తా ఉంటే జూరీ ఎన్టీఆర్ అడిగిండట అరే బాబాయ్ నువ్వు బస్సులో అటు ఇటు ఎందుకు పాదయాత్ర చేస్తున్నావు అటు ఇటు నడుస్తున్నావు ఏంది అంటే అరే బిడ్డ నేను ఈ నేను ఎమ్మెల్యే అయితే నేను ఇది అయితే మన ప్రభుత్వం వస్తే పాదయాత్ర చేస్తానని మొక్కిన నేను ఎమ్మెల్యే అయినా గనుక మరి మనమందరం పోతున్నాం గనుక బస్సులో పోతున్నాం గనుక నేను అటు ఇటు తిరుగుతున్నా ఇదే పాదయాత్ర అని చెప్పిండట జూనియర్ ఎన్టీఆర్తో ఇక అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్తో సహా కుటుంబం అంతా నవ్వినరట ఇక గట్ల రేవంత్ రెడ్డి యాత్ర కూడా ఆయన బస్సులో పాదయాత్ర చేస్తున్నారు అందరూ కూడా నవ్వొస్తుందట కొండగట్టు కూడా ఒక రూపాయి తీసుకురాకపోతుంది ఇవాళ రేవంత్ రెడ్డి అయినా జీవన్ రెడ్డి అయినా కొన్నిటికి సమాధానాలు చెప్పాలి రేవంత్ రెడ్డి నువ్వు రవ్వంత మనిషివి నువ్వు మోసాలు చేసేటువంటి మనిషివి నువ్వు నరహంతకుని నువ్వు చంపేసినావు ఒక రోజు నీ మీద ఆ కేసులు కూడా ఉన్నాయి నీ దగ్గర గన్ను ఉంటది ఆ గన్ను ఎందుకు ఉంటదో మా అందరికీ కూడా తెలుసే కనుక ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు రేవంత్ రెడ్డి కొన్ని అంశాలు మాట్లాడుతా అంటే కొద్దిగా బాధ అవుతా ఉంటది ఇబ్బంది అనిపిస్తా ఉంటది మరి ఇవాళ సోనియమ్మ దేవత ధర్మదేవత కాంగ్రెస్ పార్టీ మరి తోటే తెలంగాణ రాష్ట్రం దేశం కూడా చాలా అభివృద్ధి చెందింది ఈ ప్రాంతానికి పెద్ద దేవతని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఇంకా కొన్ని అంశాలను మనం చూడాలి గతంలో పోయి విషయాలను తెలుసుకొని మాట్లాడాలి కొడంగల్ల నేను చెల్లని రూపాయి ఇడ జల్తుదని అన్నట్టు అడ జల్లకపోతే ఇంకొకడికి వచ్చి పోటీ చేసిండు మాయ మాటలు చెప్పి ఇట్లనే అబద్ధ మాటలు మాట్లాడి చేసి నీ వ్యాపారం ఏంది నువ్వేంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నీ చికెన్ సెంటర్ వ్యాపారం ఏంది నువ్వు ఏ వ్యాపారాలు చేసి ఇంత చిల్లర వ్యాపారాలు చేసుకొని నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు అనేది నీకు తెలుసు కదా కేసీఆర్ గారు తండ్లాట ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం తండ్లాట తాగే నీళ్లు లేకుండే ఈ తాగే నీళ్ళని ఎట్లా ఇవ్వాలనే తండ్లాట